విరుగుట విరుగుట కొరకే అంటారు కదా ఫేస్బుక్ ట్విట్టర్ ఇట్లాంటివన్నీ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు మొదట్లో మనుషులకి మనుషులకి మధ్య బంధాలు తీసుకురావడానికి కారణమైంది లేదా మన భావాల ప్రకటనకు కారణమైంది కాకపోతే ఆ తర్వాత కాలంలో ఏమైనా అవి కాస్త ఆల్గారిథమ్స్లో చేంజెస్తో జనాలందరూ తమ దగ్గరికి వచ్చాక వాళ్ళని ఎలా టర్న్ చేయాలన్నటువంటి కాన్సెప్ట్ వైపుకి తీసుకెళ్ళడం ప్రారంభమైంది అక్కడి నుండి ఒక వ్యతిరేకత ప్రారంభమైంది ఇంకోటి రాజకీయంగా ఏ దేశాలను పైకి తీసుకెళ్ళాలి ఏ దేశాలను తొక్కేయాలి ఏ దేశాల్లో ప్రభుత్వాన్ని మార్చాలనేటువంటి కాన్సెప్ట్కి వీటికి వేదిక ఎప్పుడైతే అయిందో గందరగోళమైంది ఇక చివరికి చూసాం అమెరికా ఎలక్షన్స్ అప్పుడు ఏం జరిగినాయి లేకపోతే మొన్న ఆఫ్ఘనిస్తాన్ విషయంలో ఏం జరుగుతోంది లేకపోతే కనుక మన మయన్మార్ విషయంలో ఏం జరుగుతుంది ఇట్లాంటివన్నీ కూడా అలాగే అనేక దేశాలు పెనాల్టీలు వేయడం ఇవన్నీ కూడా చూసాం ఇక ఇప్పుడు సరికొత్త సమస్య ట్విట్టర్ని ఇంటిలే ఇల్లు లేని అనాథగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారా ఎలన్ మాస్క్ మొన్ననే అందులో పెట్టుబడి పెట్టి బోర్డులో వన్ ఆఫ్ ద మెంబర్ అయ్యాడు ఇప్పుడు ఆ ఎలన్ మాస్క్ ఒక ప్రపోజల్ పెడితే దానికి అమెజాన్ వ్యవస్థాపకుడు మద్దతు పలకడం అన్నటువంటిది ఇక్కడ కీలకం జో బెజోస్ అమెజాన్ ఫౌండర్ జే బెజోస్ జెఫ్ బెజోస్ టుక్ రెస్పాండెడ్ టు ఎ ట్వీట్ ఫ్రమ్ ఎలన్ మాస్క్ హూ పోల్డ్ హిస్ ట్విట్టర్ ఫాలోయర్స్ అబౌట్ కన్వర్టింగ్ ట్విట్టర్స్ హెడ్ క్వార్టర్స్ ఇంటూ ఎ హోమ్లెస్ షెల్టర్ హోమ్లెస్ షెల్టర్గా ఒక చోట కాకుండా ఉండాలి అన్నటువంటి దానికి ఈయన మొన్ననే ఒక పోల్ పెట్టాడు ట్విట్టర్లో ఎడిట్ ఆప్షన్ ఉండాలన్నటువంటిది దాని తర్వాత వెళ్ళి డైరెక్ట్గా ట్విట్టర్ బోర్డులోనే చేరాడు ఇప్పుడు లేటెస్ట్గా ఇది ఇక ఏం చేస్తారో వీళ్ళు దీన్ని చూడాల్సి ఉంది